तो వాట్సప్ గైస్ ఈ రోజు మనం వెళ్ళేది శంషాబాద్ దగ్గరలో ఒక టెంపుల్ ఉంది, శ్రీ రామచంద్ర స్వామి టెంపుల్ సంథింగ్ ఏదో ఉంది. అక్కడికి వెళ్తున్నాం. అదంతా ఒక వింటేజ్ వైబ్ తోటి ఉన్న టెంపుల్ అది. సో ఈరోజు అక్కడ వెళ్దామని చెప్పేసి ప్లాన్ 3 డేస్ నుంచి అనుకున్నాం. సో చెలో ఇంకా వెళ్దాం. అండ్ ఈరోజు వచ్చేసి నా ఫ్రెండ్స్, ఇక్కడ ఇంటి దగ్గర నా ఫ్రెండ్స్తో వెళ్తున్నాం. మనోడు జార్డెన్, జార్డెన్ ఇంకా అరవింద్, హరే ఇంకా రోహిత్, ఇంకొక కలింబాయ్ అక్కడ మనకు ఆరంగర్లో కలుస్తున్నాడు, మీటప్ పాయింట్. సో మేమందరం మా ఇంటి దగ్గర నుంచే స్టార్ట్ అయిపోయాం. సో ఇక్కడ నుంచి ట్యాంక్ బండ్ నుంచి మెహదీపట్నం, మెహదీపట్నం నుంచి ఆరంగర్ నుంచి అక్కడ ఆ రూట్ నుంచి వెళ్ళడమే. ఇంకా ఆరంగర్ నుంచి నాకు కూడా ఐడియా లేదు, మనోనికి ఐడియా ఉందంట. సో చలో దెన్. సో ఫ్యూల్ వచ్చేసి ఆల్మోస్ట్ ఫుల్ ఉంది. ఇంకా ఈ మధ్యలో ఏం రైడ్స్కి పోలే కాబట్టి సో కేసు వస్తాం, ఎందుకంటే 35 కిలోమీటర్స్ కదా ఇక్కడ నుంచి. సో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత లొకేషన్ అనేది డిస్క్రిప్షన్లో పెడతా. నార్మల్ కాకుండా ఈసారి కొంచెం సినిమాటిక్లో చూపిద్దామని చెప్పేసి అనుకుంటున్నా వీడియో. సో రైట్నో మనం వచ్చేసి ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాం. మైలేజ్ అయితే 45+ ఇస్తుంది. నేను లాస్ట్ రైడ్లో చూసాను కదా, మైలేజ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది బండిది అయితే. దీని బైక్ రివ్యూ కూడా ఒకటి ఇవ్వాలి కొన్ని రోజులల్లో. చాలా నిన్నటిదాకా దుర్గమాతలు తీస్తుండే, ట్యాంక్ బండ్ మీద మొత్తం రష్ ఉండే, ఐ మీన్ కొంచెం, బట్ ఇప్పుడు మంచిగా ఉంది, అంటే క్లీన్ అండ్ నీట్ ఉంది. ఇంకా తీస్తున్నారు దుర్గామాతలని ఇక్కడ. ఐ థింక్ 11 డేస్ అనుకుంటా, 11 డేస్ 12 డేస్ ఈ రోజుకి. ఇంద్ర పొద్దు పొద్దు వాళ్ళు ఇంత ట్రాఫిక్. ట్రావెల్స్ ఎక్కడున్నారా మీరు? ఈ చైన్స్ ప్యాకెట్ ప్రాబ్లం ఉన్నట్టుందిరా, ఇది సౌండ్ వస్తుంది. లాస్ట్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఒక రైడ్ పోయినా, దాని తర్వాత ఇంకా హైవే వాటర్ ఫాల్స్ పోయినా. సో ఆ రైడ్ నుంచి ఇంక ఇప్పటివరకు ఏం రైడ్ చేయలేదు. అంటే నార్మల్గా రీసెంట్గా ఒక రీల్ కూడా పెట్టినా మేము నిన్న అనుకుంటా యూట్యూబ్ షార్ట్స్లో, అది ఇక్కడే నియర్ బైలో కోయడగుట్ట దగ్గర. ఇంకా అది కూడా బ్లాగ్ ఏం చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ 2-3 టైమ్స్ పోయినా కాబట్టి. సో ఇంకా అట్లా అని చెప్పేసి అనుకున్నా. ఇంకా వీక్లీ ఒక వీడియో పెడతా అని చెప్పాను కాబట్టి, అప్పుడు కొంచెం జాబ్లో ఉండే కొంచెం బిజీ షెడ్యూల్ ఉండే అందుకని చెప్పి పెట్టలేకపోయినా. సో ఇంకా అప్కమింగ్ వీడియోస్ ఎవ్రీ వీక్ ఒక బ్లాగ్ వస్తూనే ఉంటుంది. అండ్ మానిటైజేషన్ దగ్గరలోనే ఉంది మానిటైజేషన్ యాక్చువల్గా. సో వన్స్ ఒక్కసారి మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మొత్తం సినిమాటిక్ వీడియోస్ అన్నీ, లైక్ ఎక్స్ప్లోరింగ్ వీడియోస్ అట్లా పెడతాను ఫోటోగ్రాఫీకి సంబంధించినవి. అండ్ నేను యాక్చువల్గా ఫిలిమింగ్ స్టఫ్ లైక్ సినిమాటోగ్రఫీ అట్లాంటిది చేద్దామని చెప్పేసి నేను ఉండే. సో లైక్ మోటో వ్లాగింగ్ కూడా చేస్తున్నా. వన్స్ ఒకసారి మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మోటో వ్లాగ్స్ ప్లస్ ఇంకా సినిమాటోగ్రఫీ అవి కూడా చేస్తా, ఇంకా ట్యూటోరియల్ చేస్తా, ప్లస్ ఇంకా అడిషనల్గా కొన్ని అన్బాక్సింగ్ టైప్ అట్లాంటి వీడియోలు కూడా చేస్తా, లైక్ వన్స్ ఒకసారి అంతా సెట్ అయిపోయిన తర్వాత. పిల్లర్ నెంబర్ 107, 108, 109. నాకు తెలిసి ఇది హైవే కానీ బెంగళూరు హైవే ఇది, కానీ మనం హైవేకి ఎక్కాం. సో ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకుంటాం. సో హైవే ఎక్కి అంతే, హైవే కూడా ఎక్కాం నాకు తెలిసి, ఔటర్ రింగ్ రోడ్ నుంచి లెఫ్ట్ తీసుకోవడమే. ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఆన్ హైవే. ఇది వచ్చేసి బెంగళూరు హైవే. గండికోటకి వెళ్ళినప్పుడు చూపించాను, తిరుపతికి వెళ్ళినప్పుడు కూడా ఇదే రోడ్ చూపించాను నేను. ఓ హ్యూజ్ బ్రో, శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం అమ్మపల్లి చెల్లో.
ప్లేస్ చెప్తున్నా కదా, ఎంటర్ అవుతున్నాం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇక్కడ ఫాగ్ ఫాగ్ మొత్తం మార్నింగ్ మార్నింగ్ కదా వచ్చేసి. అండ్ నా టైం వచ్చేసి 6:22 అవుతుంది, ఇంత బుద్ధిగా వచ్చినాం. ఓ క్రేజీ బ్రో, క్రేజీ క్రేజీ క్రేజీ, మొత్తం వింటేజ్లా ఉంది. లైక్ కేరళలో తమిళనాడులో ఎట్లా ఉంటుంది సేమ్ అట్లున్నాయి ఇక్కడ మొత్తం అట్మాస్ఫియర్ అట్లా. కోకోనట్ ట్రీస్ తోటి నార్మల్గా మనం ఇన్స్టాగ్రామ్లో రీల్ చూస్తాం కదా, అది ఇదే, అది ఇది కొత్త కన్స్ట్రక్షన్ అవుతున్నట్టుంది ఇది నాకు తెలిసి. కన్స్ట్రక్షన్ అయితే సో లోపలికి వెళ్ళి కొన్ని సినిమాటిక్లు చూపిస్తాను.